Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం. చంద్రబాబును జైలుకు పంపే ప్రయత్నాలు మొదలయ్యాయా? ఇదే సరైన సమయమా? కారణం ఇదే, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ అయ్యాం, అంతా పాజిటివ్గా ఉందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దారుణ పాలన, అరాచక పాలన అంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయడంలో కొంతమేరకు చంద్రబాబు సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో సీఎం జగన్ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నది వైసీపీ నేతల గట్టి వాదన. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కన్సర్నల్లో జరిగిన దాని వెనక ఉన్నది మాత్రం చంద్రబాబే అని జగన్ భావించారు. ఇంకా చెప్పాలంటే సోనియా గాంధీ కంటే చంద్రబాబు పైన పగ ప్రత్యాకారాన్ని పెంచుకున్నారని, ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంతో జగన్ ఉన్నారని రాజకీయ వర్గాల టాక్. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లూప్ హోల్స్ ను వెతుకుతూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. చంద్రబాబు అవినీతిపై ప్రత్యేక అధికారుల బృందంతో పెద్ద మేధోమధనమే జరుగుతూ వస్తోంది. ఎన్నో కేసులు వేశారు, దర్యాప్తు కూడా చేశారు, కానీ కోర్టుల ద్వారా చంద్రబాబు ఆ విచారణల నుంచి తప్పించుకుంటున్నారు. కనీసం విచారణ పేరుతోనైనా చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశాలను ప్రభుత్వం వదలడం లేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన, కానీ అది సాధ్యపడడం లేదు. ఈసారి మాత్రం చంద్రబాబు తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన బుర్రకు పదును పెట్టారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో మార్పులు చేర్పులు చేశారని, దీనివల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని, ఇతరులు లబ్ధి పొందారని ఆయన ఫిర్యాదు చేశారు. ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతుంటారు, కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసులు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు, కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు. తాజా ఎఫ్ఐఆర్ను చూస్తే ఈ వ్యవహారంలో చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా సిఐడి పేర్కొంది. ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్, ఏ6గా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఏ7గా ఎల్జీపీఎల్ ప్రాజెక్ట్స్, ఏ8గా ఎల్జీపీఎల్ ఇన్ఫోసిటీ, ఏ9గా ఎల్జీపీఎల్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ10గా లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ11గా లింగమనేని ఆగ్రో డెవలపర్స్, ఏ12గా జైని ఎస్టేట్స్, ఏ13గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ14గా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంది. కానీ ఈ ఎఫ్ఐఆర్లో ఎవరికి నష్టం చేశారు, ఎలా నష్టపోయారు అనే అంశాలు లేవు. సిఐడి పోలీసులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని, ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని, ఈ దర్యాప్తులో ఆధారాలు ఉన్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్లో చెప్పారు. ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి విషయంలో అభియోగాలు మోపి నిరూపించలేకపోయారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కానీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైలుకు పంపే ఎత్తుగడగా వారు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణలాగే చంద్రబాబుకు కూడా నోటీసు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.